నమస్తే, జేఎంజే న్యూస్కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వం చిన్న రైతుల సమస్యలను పరిష్కరించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘాల నాయకుల డిమాండ్. జనసేన పార్టీ నాయకుడు బెల్లంకొండ సాయిబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు. అన్ని శాఖల అధికారులు బదిలీ అవుతున్నారు. మేమేం పాపం చేస్తామని ఉపాధ్యాయుల ధర్నా. జిల్లాలో శనగ రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎల్బీజీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆర్థిక సంక్షోభం వచ్చిందని పరిశ్రమలకు రాయితీలు ప్రకటిస్తున్నారు, పన్నులు తగ్గిస్తున్నారు, రిజర్వు నిధులు కేటాయిస్తున్నారు, కానీ రైతు సంక్షోభంలో కూరుకుని ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం వడ్డీ కూడా రద్దు చేయరా అని సమావేశంలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు చుంచు శేషయ్య, చుండూరు రంగారావు, కౌలు రైతు సంఘం నాయకులు హనుమారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కౌళ్ళు కూలి అవుతుంది. ఆ 150 కోట్లు మిగతా 150 కోట్ల రూపాయలు ఏ ప్రకారంగా రైతాన్ని చేస్తే బాగుంటుంది, రైతులు బాగుపడతారు. ఇది ఒక పాయింట్. రెండవది, ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి మంచి విధానం ఏదంటే వ్యవసాయ వస్తువుల్ని మద్దతు ధర ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటించిన మద్దతు ధర ప్రకారము సరుకు రైతు దగ్గర నుంచి పంట పొలాల నుంచి బయటకు వచ్చిన వెంటనే కొనుగోలు చేసేటటువంటి ఒక విధానం ఉంటే వచ్చే నెల 15 తారీఖుకే అపరాలకు సంబంధించి శనగ సంబంధించి శనగెత్తులలో రాదు. శనగెత్తులేమో ఏ ఫిబ్రవరి నెలకో ఫిబ్రవరి నెలకో వస్తుంది. కంది పెసరా మినుము అనేటటువంటి సంవత్సరాలు కావచ్చు, శనగలు కావచ్చు. కాబట్టి అదేదైతే ఉందో, అదేదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటించారో మేము అన్ని అపరాధాలకు సంబంధించినటువంటి కొనుగోలు చే మద్దతు ధరలో కొనుగోలు చేయించడానికి అక్టోబర్ 15 తేదీ నాటికి అన్ని ఓపెన్ చేసి పెడతాము. ఎప్పుడు ఏ సరుకు వస్తే దానికి ఖచ్చితంగా మద్దతు ధర కన్నా పెంచి వస్తే బయట అనుకోండి, మద్దతు ధర కన్నా 30-35 దేశాలు వస్తే మేము కొనుగోలు చేస్తాము. దాన్ని కూడా మనం ఆహ్వానించడం సరైనటువంటి విధానం నేను భావిస్తామన్నా. ఇక మూడవది, మార్కెట్ ఇంటెలిజెన్స్ లేకుండా మనం దేశీయంగా పోటీ పడే రాష్ట్రాలు ఏవి అంతర్జాతీయంగా పోటీ పడుతుందండి. ఇక అంతర్జాతీయంగా వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళ పనిగా ఇక్కడ డబ్బు చేస్తున్నారా? ఇక్కడ డబ్బు చేసేటప్పుడు డబ్ల్యూటీఓ ప్రకారం వాళ్ళ మీద పౌరులు రెగ్యులబిలిటీ చేయొచ్చు కదా అనే విషయాన్ని పోయిన సంవత్సరం మే 30 నాటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి, వాణిజ్య శాఖ మంత్రికి విన్నవించాము. అయినప్పటికీ ఏం పెద్దగా మార్పు లేదు. అంటే ఏంటి, ఒకసారి చెప్పినంత మాత్రమే, రికార్డు చేసినంత మాత్రమే రైతుల మీద రైతులు మెచ్చుకునే రైతులు అమలు చేసే ప్రభుత్వాలు ఉన్నాయని భావిస్తున్నాయి. కాబట్టి వెంటబడి అడిగి వెంటబడి సాధించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. ఈరోజు ఉన్నటువంటి దాంట్లో 25,000 మంది పోలీసులు పేరుంటే ఇక్కడ 7,000 మంది కింద గ్రామాల్లో సరిపోయినాయి అన్నటువంటి బాధ్యత జరిగింది. మరి మిగతా రైతులందరూ కూడా అక్కడ పేర్లు నమ్మదైనా కూడా నమోదు చేసుకోమని చెప్పిన తర్వాత కూడా ఇక్కడ గ్రామాల్లో పేర్లు సరిపోలేదని చెప్పేసి కూడా చెప్పారు. మనం అడుగుతున్నది ఏమంటే, నా 15 రూపాయల కోసం మేము పంట పండిలేదు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తన కార్యాలయంలో ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. ఫోన్ ద్వారా ప్రజల అర్జీలు, సమస్యలు అధికారులకు వివరించారు. పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అడిగారు
డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ చైర్మన్ వీరారెడ్డి అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు తక్షణం నెరవేర్చాలని ధర్నాలో పాల్గొన్న ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్టీయూ సెక్రటరీ జనరల్ చల్లా శ్రీనివాసులు, ఏపీటీఎఫ్ కో చైర్మన్ రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ఉపాధ్యాయులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చింది. 3 నెలల పాటు వాళ్ళ హామీలు అమలు చేస్తారని చెప్పి మేము ఎదురు చూసాం. కానీ చివరికి బదిలీల కోసం కూడా రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి, చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరే కారణం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అన్ని డిపార్ట్మెంట్లకి బదిలీలు ఇచ్చారు. మరి ఉపాధ్యాయులకు మాత్రం ఈ రాష్ట్రంలో గత 2 ఏళ్ల నుంచి బదిలీలు లేవు. రాబోయే 2 ఏళ్లలో సెన్సెస్ వల్ల బదిలీలు ఉండే అవకాశం లేదు. 4 ఏళ్ల పాటు బదిలీలు లేకుండా కేవలం ఒక ఉపాధ్యాయ వర్గమే బలైపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి పదే పదే అధికారులకి, మంత్రులకి విన్నవించాం. కానీ ఏమాత్రం ఎవరు కూడా బాధ్యత తీసుకోకుండా ముఖ్యమంత్రి మీద చెప్పి తప్పుకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు కల్పించుకొని పాఠశాలల పని దినాలకు ఆటంకం లేకుండా దసరా సెలవుల్లో బదిలీలు నిర్వహించండి. ఆన్లైన్ బదిలీలు 15 రోజుల్లో అయిపోతాయని పాఠశాలలకు ఇబ్బంది లేకుండా మేము ఆల్టర్నేటివ్ చెప్పినా ఈ ప్రభుత్వానికి ఏమీ పట్టలేదు. అందువల్ల ఈరోజు మేము రోడ్లకు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కల్పించుకొని దసరా సెలవులు 28 నుంచి రాబోతున్నాయి, రాబోయే 15 రోజుల్లో ఆన్లైన్ బదిలీలకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదే మా ప్రధానమైన డిమాండ్. ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఫార్మసిస్టుల నగరంలో ర్యాలీ అనంతరం చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఫార్మసిస్టులు లేకుండా మందులు అమ్మకూడదని చట్టాలు చెబుతున్నా అంగళ్లలో కూడా మందులను అమ్ముతున్నారని, ఎంత మోతాదులో మందులు వాడారో ఫార్మసిస్టులు తెలుపుతారని, ప్రజలు ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్లు వినియోగిస్తున్నారని, కనుక ఇది ప్రజల ఆరోగ్యాలపై దుష్ప్రభావాలు చూపుతాయని ఫార్మసిస్ట్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంట్రాక్టర్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రత్నాకర్లు మీడియాకు తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఫార్మసిస్టుల యూనియన్ ప్రెసిడెంట్ని నేను. ఈ సంవత్సరం మా నినాదం ఏంటంటే 1948 ఫార్మసీ యాక్ట్ని అమలు చేయాలి. ఇది ఇతర దేశాల్లో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, భారతదేశంలో జరగట్లేదు. ఫార్మసీ 1948 ఫార్మసీ యాక్ట్ యొక్క రూల్ ఏంటంటే ఫార్మసీ చదివిన వాళ్ళు మాత్రమే ట్యాబ్లెట్ ఇవ్వడానికి అర్హులు. కానీ భారతదేశంలో చాలామంది ఫార్మసీ యొక్క యాక్ట్ని డీవియేషన్ చేస్తూ వేరే వాళ్ళతోటి మా చిన్న చిన్న షాపుల్లో కూడా ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి. ఫార్మసిస్ట్ లేకుండా ఒక ట్యాబ్లెట్ కూడా బయటకు రావడం తప్పు, శిక్షార్హం అన్నమాట. అయితే ఇది భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ఈ సంవత్సరం మేము బలంగా 48ని అమలు పరచాలని చెప్పేసి మేము గౌరవమైన ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రికి. బాబండి, నేను ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. భారతదేశంలో మరి ఫార్మసీ యాక్ట్ 1948 ప్రకారం మందుల్ని మందుల షాపులో కావచ్చు, వైద్యశాలలో కావచ్చు, ఎక్కడైనా సరే మందు అంటే అక్కడ ఫార్మసిస్ట్ కనపడాలి. కానీ ఈరోజు అలా కనపట్టలేదు. ఫార్మసిస్టులను పక్కన పెట్టి ఇదిగో ఆ అర్హత లేని, ఆ క్వాలిఫికేషన్ లేని వాళ్ళతో మందులు ఇప్పిస్తూ ఉన్నారు.
ఇది శిక్షార్హం, ఇది నేరం, చట్టరీత్యా ఇది పెద్ద క్రైమ్. మరి అగ్రగామి దేశాలైనటువంటి అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఫార్మసిస్టులు మాత్రమే మందులు ఇస్తారు, వారు మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. మరి భారతదేశంలో ఇలాగ లేదు. కనుక 1948 యాక్ట్ని ఖచ్చితంగా అమలు చేయాలి. మందుల్ని ఫార్మసిస్టులు మాత్రమే ఇవాళ ఈ విషయాన్ని సమాజం తెలుసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే తెలియక హై యాంటీబయాటిక్స్ వాడి ఎంతోమంది అనారోగ్యతకు ప్రజలు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు లేకుండా మరి ఫార్మసిస్ట్ మెడిసిన్ ఇస్తే ఎంత మోతాదులో ఇవ్వాలి, ఏ డ్రగ్ ఇంట్రాక్షన్ రాకుండా ఫార్మసిస్ట్కి మాత్రమే తెలిసింది. అలాగే 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఫార్మసిస్టులను కూడా రెగ్యులర్ చేయాలి. ఖాళీగా ఉన్న ఫార్మసిస్టులు అందరినీ భర్తీ చేయాలి. మరి ప్రతి చోట కూడా ఎక్కడ మందు కనబడితే అక్కడ ఫార్మసిస్ట్ ఉండాలని ఈ సందర్భంగా ఈ సమాజానికి మరి ప్రజలందరికీ ఈ విషయం తెలియజేయడం కోసం మేము ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ప్రజలందరూ గమనించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షల్లో విభిన్న ప్రతిభావంతుల విభాగంలో జిల్లాలో అనేక మంది అందులు పరీక్ష రాయడం జరిగిందని, ప్రభుత్వం నిర్వహించిన విధానంలో సహాయకులుగా అవగాహన లేని వారిని నియమించడం వలన అవకాశాలు కోల్పోయామని, తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని మెరిట్ ఆధారంగా అందులకు న్యాయం చేయాలని ప్రతిభావంతుల నిరుద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రత్నంరాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఇటీవల జరిగినటువంటి గ్రామ సచివాలయం పోస్టులో ఎగ్జామినేషన్లోను వెలువరించినటువంటి ఫలితాల్లోనూ పూర్తిగా అందులకు కొన్ని నష్టం జరగడం జరిగింది, అందులో మరి అన్యాయం జరగడం జరిగింది. అవేంటంటే ఎగ్జామ్ రాయటం విషయంలో స్క్రైబర్ని అలాట్ చేయాల్సి ఉండగా, స్క్రైబర్ అంటే మాకు సహాయకులుగా అలాట్ చేయాల్సిన ప్రభుత్వం చేయాల్సి ఉండగా మాకు హెల్పర్ని వచ్చేసి వన్ స్టెప్ డౌన్ అని సెంట్రల్ సర్క్యులేషన్ దాని ప్రకారం మేము ఇవ్వమని కోరగా, వీళ్ళు 10th క్లాస్ వాళ్ళని చదువుతున్న వాళ్ళని, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని కొంతమందిని అలాట్ చేసి మరి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళని ఇవ్వడం వలన వాళ్ళకి పూర్తిగా చదివి మాకు క్వశ్చన్ పేపర్ చదివి వినిపించడం కూడా వాళ్ళకి రానందువలన, మరి బబ్లింగ్ సిస్టంలో వాళ్ళకి పూర్తి అవగాహన లేనందువల్ల మరి మాకు వచ్చిన మార్కుల కంటే కూడా మేము కీ పేపర్లు చూసుకున్నటువంటి మార్కుల కంటే కూడా మరి తర్వాత రిజల్ట్స్లో ఫైనల్ లిస్ట్లో వచ్చినటువంటి మార్కులు చాలా తగ్గడం జరిగింది. ఆ పరిస్థితుల్లో మాకు అన్యాయం జరగడం జరిగింది. అంతేకాకుండా మేము మ్యాప్ పాయింట్ గురించి, అంటే మ్యాప్ పాయింట్ మాకు ఇస్తున్నారని ముందుగా ఇంటిమేషన్ లేదు. ఆ జీవో మాకు ఉంది, జీవో ఎంఎస్ నెంబర్ 1139, ఆ జీవోని యాడ్ చేసిన ప్రతి ఎగ్జామ్లో కూడా మాకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే దేశవ్యాప్తంగా అయితేనేమి ఆ చిత్రపటాల గురించి సంబంధించి మాకు ఆ జీవో యాడ్ చేసిన మరుక్షణం ఈ మార్కులు ఎన్నైతే ఎగ్జామ్ పేపర్లో ఇచ్చారో ఆ మార్కులు కలపడం జరుగుతుంది. అవి కలపకపోగా ఎస్సీ ఎస్టీతో పాటుగా దివ్యాంగులను కూడా సమానంగా చూసి 30%కు మాత్రమే 45 మార్కులుగా వీళ్ళు మాకు ఈ క్వాలిఫైడ్ మార్కులు ప్రకటించడం జరిగింది. మేము కోరుకునే కోరిక ఏంటంటే క్వాలిఫైడ్ మార్కులు మాకు అందరితో పాటు సమానంగా ఇచ్చారు, అందులో మాకు కలపవలసినటువంటి మార్కులు కలపలేదు కాబట్టి మరి కనిపించే వాళ్ళకి ధీటుగా మేము ఆ మ్యాప్ పాయింట్ చేయలేం కాబట్టి అది దృష్టిలోకి మరి ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కానీ ప్రభుత్వ అధికారులు కానీ మమ్మల్ని పూర్తిగా అందులో వరకు విస్మరించి ఈ యొక్క ఎగ్జామ్ను నిర్వహించడం జరిగింది. మేము కోరుకునే కోరిక ఏంటంటే ఆ క్వాలిఫైడ్ మార్కులతో పాటు ఈ మ్యాప్ పాయింట్లో మేము ఏమైతే కోల్పోయి ఉన్నామో ఆ మార్కుల్ని వీళ్ళు ఇమీడియట్గా కలపాలి. అంతేకాకుండా ఇప్పుడు స్కైబర్ విషయంలో కానీ బబ్లింగ్ విషయంలో కానీ పూర్తిగా అన్యాయం జరిగింది కాబట్టి మాకు క్వాలిఫైడ్ మార్కులనే రాష్ట్ర వ్యాప్తంగా క్వాలిఫైడ్ మార్కులనే తీసివేసి మెరిట్ ఆధారంగా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి బెల్లంకొండ సాయిబాబు జన్మదిన వేడుకలను జిల్లా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని సితారా గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలకు పెద్ద ఎత్తున బెల్లంకొండ సాయిబాబు అభిమానులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయిబాబు మా జేఎంజే న్యూస్తో మాట్లాడారు. జన్మదినం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేసిన స్నేహితులకు, సోదరులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరూ సంతోషంగా మనందరం కూడా మరొకసారి చప్పటి రూపంలో ఆయన్ని
గారి నాయకత్వం. జై జనసేన. వారి కుటుంబ సభ్యులకి మేము సానుభూతిని తెలియపరుస్తున్నాం. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఒంగోలులో నా అభిమానులు అలాగే జనసేన పార్టీ శ్రేణులు ఈరోజు ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా 50 సంవత్సరాలు నిండి నేను ఒక లక్ష్యంతో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి ఒక మంచి బలం రావాలి, ఊతం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నెక్స్ట్ ఇయర్ జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని చెప్పేసి సంకల్పంతో ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో జనసేన తప్ప ఇంకా ప్రత్యామ్నాయం లేదు. ప్రజలు ఆలోచిస్తున్నారు ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ కమ్యూనికేషన్లో ఎక్కడ స్వేచ్ఛను హరించే విధంగా ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని ప్రజల్లోకి నానేయకుండా ఎక్కడ ఆగిపోయింది, ఏ శక్తులు ఆఫ్ చేసినాయి, ఏ విధంగా ట్రోల్ చేసినాయి అనేటువంటి విషయం మీద ఇవాళ ప్రజలంతా ఆలోచిస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటి మీద మా శ్రేణులన్నీ కూడా ఉత్తేజితంగా ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు, అధికారులను కలవడము, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా జనసేన పార్టీ ముందుంటుందని చెప్పేసి హామీ ఇస్తున్నాను. అలాగే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళి జనసేన అభిమానులను ముందుకు తీసుకెళ్ళి ఈ సమస్యల కోసం అలాగే పార్టీ స్ట్రెంగ్త్ కోసం అయితేమి రాబోయే 24 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రజల వర్క్ చేసి ప్రజలకు జనసేనే ప్రత్యామ్నాయము అనే విధంగా మేము కష్టపడతామని చెప్పేసి కూడా ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ జనసేన ఉంటుందని చెప్పేసి హామీ ఇస్తున్నాం. యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, 2,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్కు కేటాయించాలని యాదవ్ కార్పొరేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిరియం శ్రీనివాసులు ఒంగోలు నుండి అమరావతికి పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దుర్గా మల్లేశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి శివ, యువజన ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కర్నూలు యాదవ చైతన్య వేదిక అధ్యక్షుడు వరుణ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి సలగల పద్మ, కొలికి కోటేశ్వరి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తానికొండ సురేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిరియం శ్రీనివాసులు యాదవ కార్పొరేషన్ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్. ఈనాడు ఈ పాదయాత్ర చేయడానికి ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వం యాదవ సహకార సంఘ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అయినది. ఆ యాదవ సహకార సంఘ కార్పొరేషన్ అంటే ఆస్తులు తనఖా పెట్టి రుణాలు తీసుకోవటం. అలాంటిది కాకుండా గత అదే ప్రభుత్వం కాపులకి బ్రాహ్మణులకి కార్పొరేషన్లు కేటాయించిన విధంగా యాదవులకు కూడా కార్పొరేషన్ ప్రకటించాలని మాకు పాదయాత్ర సందర్భంగా ఆనాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఉన్నందున అతని గుర్తు చేస్తూ ఒంగోలు నుండి అమరావతి వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది. కాపులకి బ్రాహ్మణులకి ఏర్పాటు చేసిన విధంగా యాదవులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2,000 కోట్లు కేటాయించాలని ఈ నెల 1వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. కావున రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడాను ఏర్పాటు చేయాలి యాదవ్ కార్పొరేషన్.
వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వం చెనగ రైతుల సమస్యలను పరిష్కరించాలి, రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘాల నాయకుల డిమాండ్. జనసేన పార్టీ నాయకుడు బెల్లంకొండ సాయిబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు. అన్ని శాఖల అధికారులు బదిలీ అవుతున్నారు, మేమేం పాపం చేస్తామని ఉపాధ్యాయుల ధర్నా. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చప్పుడు జేఎంజే, నిజమే మా నైజం. చూస్తూనే ఉండండి జేఎంజే న్యూస్.